Hi, welcome to NAS Educational Academy of Excellence. Andhra Pradesh lo 10th class mariyu intermediate exams pai clarity ivvavalasinidiga prajalu tallitandrulu vidyarthi sanghalu alage rajakeeya partylu demand chestunnayi. Prastutam rashtramlo paristhitulu karona karanamga bhayankaramga unna June 7 nunchi 10th class exams nirvahistamu ani Andhra Pradesh Vidyaseka Mantri Adimulapu Suresh Garu Paludafaluga declare chesina visham manakandariki telisinde. 10th class exams tho patuga intermediate exams kuda intermediate first year alage intermediate second year exams kuda nirvahistamu ani Vidyaseka Mantri Paludafaluga telijesaru. Aite నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కర్ఫ్యూతో కూడినటువంటి లాక్డౌన్ని ఈ నెల చివరి వరకు 30 వరకు పొడిగించడం జరిగింది. అంతేకాకుండా ఆ తర్వాత కూడా అంటే జూన్లో కూడా ఈ కర్ఫ్యూ అలాగే లాక్డౌన్ని అమలు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే ఈ విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ గారు ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రస్తావించటం జరిగింది. అంటే ఒకవేళ జూన్ 1 నుంచి మరో 2 వారాల పాటు అంటే జూన్ 15 వరకు లాక్డౌన్ ఈ కర్ఫ్యూ సిస్టమ్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే అప్పుడు ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ యొక్క భవిష్యత్తు ఏంటి దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వవలసినదిగా ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రెండోది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఎగ్జామ్స్ ఉంటాయా లేవా అనే దాని మీద ఖచ్చితంగా క్లారిటీ అవసరమని, ఎందుకంటే ప్రస్తుతం విద్యార్థులు ఎగ్జామ్స్ ఉంటాయా లేవా అనేటటువంటి డైలమాలో సరైన విధంగా ఫోకస్డ్గా విద్యార్థులు చదవటం లేదని ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయం మీద సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఇవ్వాలి అనేది డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన క్లారిటీ అనేది ఇవ్వలేదు. ఈ ఎగ్జామ్కి సంబంధించి టైం టేబుల్ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతాయా లేక పూర్తిగా రద్దు చేస్తారా అనే దాని మీద కూడా ఎలాంటి ప్రకటన అయితే లేదు. కానీ విద్యాశాఖ మంత్రితో పాటుగా ఇంటర్మీడియట్ బోర్డు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ని డిక్లేర్ చేసింది. దాని మీనింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని 10th క్లాస్ ఎగ్జామ్స్తో పాటుగా కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత కానీ ఎగ్జామ్స్ని నిర్వహిస్తాము. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ని ప్యారలల్గా నిర్వహిస్తాము అని స్వయంగా ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన చేసింది. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనే దాని మీద ప్రస్తుతానికి క్లారిటీ అనేది లేదు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, అలాగే మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతో రాష్ట్రంలో జూన్ 1 నుండి కర్ఫ్యూని అలాగే ఈ లాక్డౌన్ సిస్టమ్ని పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా పొడిగించినట్లయితే ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ మీద క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ క్లారిటీ అనేది జూన్ 1 కల్లా అంటే ఈ మే 28 నుంచి 30 వరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే ఆంధ్రప్రదేశ్లో జరగవలసినటువంటి 10th మరియు ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రజలు ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ అసలు మీరు నిర్వహిస్తారా లేదా ఒక పూర్తి క్లారిటీతో కూడినటువంటి పిక్చర్ని ఇవ్వండి అని. ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని
ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.